హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీవే. మీకోసం ఈరోజు నేను చర్చించే విషయం ఎల్ఐసి ప్లాన్స్లో ఉండే ప్రీమియం వేవర్ బెనిఫిట్ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుందనే విషయం గురించి. దీన్నే షార్ట్కట్గా పీడబ్ల్యూబీ అంటారు. ఎల్ఐసి ప్లాన్స్ని మీ చిల్డ్రన్స్ తీసుకునే సమయంలో వారు మైనర్స్ అయినట్లయితే, అంటే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన వారైతే, వారికి ఈ బెనిఫిట్ వర్తిస్తుంది. ఈ ఆప్షన్ ద్వారా కలిగే బెనిఫిట్ ఏమిటంటే, చిల్డ్రన్ పేరు మీదుగా పాలసీ తీసుకున్నప్పుడు ప్లాన్ మధ్యలో నామినీ అంటే తల్లి లేదా తండ్రి ఎవరైతే ప్రీమియం చెల్లిస్తున్నారో వారు ఎక్స్పైర్ అయినా సరే ప్లాన్ యొక్క మొత్తం ప్రీమియంని చివరి వరకు ఎల్ఐసి సంస్థ భరిస్తుంది. ఆఖరిలో మెచ్యూరిటీ అమౌంట్, మధ్యలో మనీ బ్యాక్ అమౌంట్ కూడా యథావిధిగా లభించడం జరుగుతుంది. అయితే ఏ రకంగా ఈ బెనిఫిట్ లభిస్తుందో ఒక చక్కని ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. దీనితో పాటుగా ఈ బెనిఫిట్ వర్తించే ప్లాన్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, ప్లాన్ యొక్క మెయిన్ డీటెయిల్స్ని ప్రారంభించే ముందు ఎప్పటిలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట సంఖ్య కూడా నొక్కండి. దీని ద్వారా మేము చేసే వీడియోలన్నీ మీ ఫోన్లో ఫ్రీగా చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ని మీరు చిల్డ్రన్కి ప్లాన్ తీసుకునే సమయంలో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్లో పాలసీ హోల్డర్గా చిల్డ్రన్ ఉంటారు. ఎవరైతే ప్రీమియం అమౌంట్ చెల్లిస్తున్నారో వారు ప్రపోజర్గా లేదా నామినీగా ఉంటారు. అలాగే ప్రపోజర్ యొక్క వయసు అనేది కూడా 55 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. మిస్టర్ హరిప్రసాద్ అనే వ్యక్తి యొక్క వయస్సు 30 సంవత్సరాలు. తన 3 నెలల పాపకి ఎల్ఐసి చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్ తీసుకొని ప్లాన్ అమౌంట్ అంటే 10 లక్షల బీమా తీసుకున్నాడు అనుకుంటే, ప్రతి నెల అతను చెల్లించే ప్రీమియం అమౌంట్కి అదనంగా 1381 రూపాయలు కలిపి చెల్లిస్తున్నాడు అనుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ 1381 రూపాయలు అనేది 10 లక్షల పాలసీకి. ఒకవేళ 2 లక్షల పాలసీ అయితే ఈ అమౌంట్ అనేది మీకు 100 రూపాయల లోపే ఉంటుంది. అయితే చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్లో అమ్మాయి యొక్క వయస్సు 18 సంవత్సరాలు వచ్చినప్పుడు 2 లక్షల రూపాయలు, 20వ సంవత్సరం 2 లక్షలు, 22వ సంవత్సరం 2 లక్షల రూపాయలు చొప్పున మొత్తం 3 సార్లు మనీ బ్యాక్ వస్తుంది. 25వ సంవత్సరం మెచ్యూరిటీగా మరొక 20 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. ఇక్కడ హరిప్రసాద్ కనుక ప్రీమియం వేవర్ రైడర్ బెనిఫిట్ని తీసుకోకపోతే, ప్లాన్ మధ్యలో ఏదైనా కారణం చేత ఎక్స్పైర్ అయితే వారి కుటుంబ సభ్యులకు ఈ ప్లాన్ కొనసాగించడం ఫైనాన్షియల్గా కష్టతరం అవుతుంది. అలాగని ఒకవేళ ప్లాన్ క్లోజ్ చేసినా ఎక్కువ ప్రయోజనం అయితే ఉండదు. అదే కనుక హరిప్రసాద్ ప్లాన్ తీసుకునే సమయంలో ప్రీమియం వేవర్ రైడర్ బెనిఫిట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే, ఏ కారణం చేతనైనా ప్లాన్ మధ్యలో ఎక్స్పైర్ అయినా సరే ప్లాన్ క్లోజ్ అవ్వడం జరగదు. అలాగని కుటుంబ సభ్యులు 1 రూపాయి కూడా చెల్లించవలసిన అవసరం ఉండదు. ప్లాన్ చివరి వరకు ఎల్ఐసి సంస్థ ప్రీమియం చెల్లిస్తుంది. దీనితో పాటుగా అమ్మాయికి ప్లాన్ మధ్యలో 18వ సంవత్సరం, 20వ సంవత్సరం, 22వ సంవత్సరం లభించే మనీ బ్యాక్ 6 లక్షల రూపాయలు యథావిధిగా వస్తాయి. చివరిలో మెచ్యూరిటీ అమౌంట్ 20 లక్షలు కూడా యథావిధిగా లభించడం జరుగుతుంది. అంటే ఈ ప్లాన్లో హరిప్రసాద్ ప్రీమియం వేవర్ రైడర్ బెనిఫిట్ని తీసుకోవడం ద్వారా అతను జీవించి ఉన్నా లేకపోయినా సరే చిల్డ్రన్ యొక్క భవిష్యత్తుకి ఎటువంటి ఆటంకం ఉండదు. కాబట్టి మీ పిల్లలకు సంబంధించిన ఏదైనా ప్లాన్ తీసుకునే సమయంలో ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్ని ఖచ్చితంగా తీసుకోవడమే మంచిది. ఈ బెనిఫిట్ వర్తించే ఎల్ఐసి చైల్డ్ ప్లాన్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ ప్లాన్ యొక్క పూర్తి డీటెయిల్స్ మీకు అక్కడ లభిస్తాయి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇవి ఎల్ఐసి ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్కి సంబంధించిన పూర్తి వివరాలు. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కంపల్సరీ చేయండి. మరిన్ని గుడ్ గవర్నమెంట్ ప్లాన్స్ కోసం ఈజీవే మీకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.